subscribe to our channel and don't forget to press the bell icon to get video updates. ఏదైతే రమ్య ఎందరో రమ్యలు బలైపోతున్నారు అయినా కూడా దశలేని దిశా చట్టాన్ని తీసుకొస్తున్నాము మహిళలకు అండగా ఉంటాది అని చెప్పి ఒక యాప్ను కూడా తీసుకొచ్చామో అని చెప్పారు కానీ ఆ దశలేని దిశా చట్టమే చట్టసభల్లో ఆమోదింపబడలేదనేది కూడా వాళ్ళకి తెలియట్లేదంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో మహిళలంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఏడు రోజుల్లో విచారణ పద్నాలుగు రోజులకి కోర్టు ముందు హాజరు ఇరవై ఒకటో రోజుకి మరణ శిక్ష అన్నారు కదా ఊరి శిక్ష అని చెప్పారు కదా ఎక్కడ ఎన్ని ఊరి శిక్షలు విధించారో ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయాలి ఎందుకంటే నడి రోడ్డు మీద పబ్లిక్లో అయిన వాటికి మరి ఇరవై ఒక్క రోజు ఎందుకు మరణశిక్ష విధించలేదు మొన్న రమ్య కేసులో నిందితుడిని పట్టుకున్నారు ఏడు రోజుల విచారణ చేయాలి పద్నాలుగు రోజులు కోర్టు ముందు హాజరుపడ ఇరవై ఒకటో రోజు ఉరిశిక్ష విధిస్తారో లేదో మీరే రుజువు చేయాల్సిన రోజు దగ్గరకు వస్తుంది ముందు ఇంతకుముందు వరలక్ష్మి కేసులో కూడా నిందితులు పట్టుకున్నారు ఇప్పటికి నాలుగు నెలలు అవుతుంది ఇదే విశాఖపట్నంలో మరి ఇరవై ఒక్క రోజుకి ఉరిశిక్ష విధించారా నాలుగు నెలలు అవుతుంది కదా నిందితులు ఎదురుగా ఉన్నా నడి రోడ్డు మీద చేస్తున్నా కూడా ఎందుకు మరి పనికిరాని దిశా చట్టాన్ని తీసుకొచ్చి దిశా చట్టం ఉంది అని చెప్పి మహిళలు మభ్య పెడుతున్నారు మాయ చేస్తున్నారు మహిళలంటే ఎంత చిన్న చూపో ఈ దిశా చట్టమే చెప్తుంది మాలాంటిదే చట్టం కూడా అని చెప్పేసి మంత్రులే నిరూపిస్తున్నారు మంత్రులకే లేదు అసలు సామాన్య ప్రజలకు ఏం భయం ఉంటుంది చెప్పండి మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని మంత్రులు వాళ్ళు మంత్రులు సమాధానం చెప్పగలరా అంబటి నుంచి అవంతి వరకు అవంతి నుంచి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వరకు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నుంచి నేటి ఉత్తరాంధ్ర సీఎం గారు విజయసాయి రెడ్డి గారు వరకు ఏం సమాధానం చెప్తారు మహిళలకి వీళ్ళందరూ నిజంగా మంత్రులా లేకపోతే మృగాలా వాళ్ళే ఆలోచించాలి ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు మహిళలతోని ఫోన్లో అసభ్యకరంగా మాటలు నిన్న వైరల్ అయింది ఫేస్బుక్లో అవంతి గారు ఆయన నా మాటలు కాదని ముందుకొచ్చి చెప్పగలిగారా చెప్పలేదే ఎక్కడ ఎందుకు చెప్పలేకపోయారు ఆయన అంటే మహిళలంటే అంత చిన్న చూపా వాళ్ళకే మహిళలంటే గౌరవం లేనప్పుడు ఒక ఏ చట్టసభల్లో రూపొందించిన దిశా చట్టాన్ని తీసుకొచ్చి ఎలా మీరు అంటే ఇది ఎలా వచ్చిందో దిశా చట్టం జస్ట్ టోల్ గేట్ దగ్గర ఒక బైక్ మీద వెళ్ళిన అమ్మాయి టోల్ తీసుకోవడానికి దిగితే దానివల్ల దిశా చట్టం తీసుకొచ్చాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు మరి అలాగే ఉంది ఈ టోల్ గేట్ దగ్గర టోల్ తీసుకుని అయితే నా మీద ఈ రెండున్నర సంవత్సరాలుగా మరి ఒక భూమి కబ్జా చేశానను లేదా అవినీతి చేశానను ఇబ్బంది పెట్టాలను ఎలాంటి ఆరోపణలే మా ప్రత్యర్థులు సైతం చేయలేకపోయారు అయితే రాజకీయంగా నా ఎదుగుదలని చూసి మరవలేక మరి కొంతమందికి సహజం ఎందుకంటే ఏది నీ ఏది ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎవరికి ఈరోజు మహిళల మీద కనీసం ఏది పక్షపాతం కానీ ఎటువంటి ఇది లేదు ఈరోజు మహిళలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సాక్షాత్ విశాఖపట్నం జిల్లాకు చెందిన మంత్రి ఏది నేను ఫేస్బుక్లో చూసినట్టు అయితే చాలా మటుకు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఏదో మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఈరోజు దాని మీద ఆయన స్పష్టంగా మాట్లాడగలరా ఏది మీరే ఇరవై మంత్రులే మీ ఏది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఎమ్మెల్యేలు ఇరవై మహిళలకి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు సుకన్యతో మొదలు పెడితే ఈరోజు ఏది వాయిస్ రికార్డులు అనేక రికార్డులు ఉన్నాయి ఒకటే అడుగుతుంది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు మీరు ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు దీని మీద తక్షణం మీరు విడుదల చేసి వ్యాధపడుతూ విడుదల చేయాలి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు